ఎక్సలెంట్ మూవీ అఖిల్ యాక్షన్ బాగుంది మూవీ చాలా బాగుంది సూపర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ బాగుంది అది నేను డిసైడ్ చాలా బాగుంది చాలా బాగుంది అఖిల్ గారు చాలా బాగుంది సూపర్ 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 ప్లీజ్ హైలైట్ ఇన్ దిస్ మూవీ హీరోయిన్ ఆల్సో గుడ్ యాక్టింగ్ స్కిల్స్ సో లొకేషన్స్ ఆల్సో వెరీ సేమ్ యాజ్ మనం లిటిల్ బిట్ అఖిల్ యాక్టింగ్ సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ స్టెంట్మెంట్ ఎవరు కొట్టేసారు యాక్టింగ్ అయితే సెకండ్ మూవీకి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది ఫస్ట్ మూవీ కన్నా సెకండ్ మూవీ ఇచ్చింటారా చాలా అఖిల్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు స్టన్స్ డాన్సెస్ మాత్రం హైలైట్ సినిమాకి కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం లైట్గా ల్యాగ్ అయినట్టు అనిపించింది కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఫీల్ గుడ్ మాత్రం చాలా బాగుంది సినిమా చాలా బాగుందండి అంత ఏ టు జెడ్ బాగుందండి ఏది నెగిటివ్ కామెంట్స్ మా గురించి చెప్పాలంటే విక్రమ్ కుమార్ ఏదైతే ఇష్క్ కానీ మనం కానీ 24 కానీ ఆ సినిమా రేంజ్లో ఉంటుంది ఆయన మంచి డిఫరెంట్ ఇస్తారనుకున్నాం కదండి సో డిసప్పాయింట్మెంట్ అయిపోయింది టోటల్గా డిసప్పాయింట్మెంట్ మూవీ హలో చూసా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసా అండ్ అమేజింగ్ ఉంది సూపర్ ఉంది అదిరిపోయింది హీరోయిన్ సూపర్ అఖిల్ సూపర్ ఎవ్రీ అంటే ఇక్కడ హీరో హీరోయిన్ కాదు ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ స్మాల్ క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఎవ్రీ వన్ టుగెదర్ యాక్టింగ్ టుగెదర్ అమేజింగ్ ఉంది ఎవ్రీ వన్ ప్లే ద రోల్ అమేజింగ్లీ మూవీ చాలా బాగుంది రామకృష్ణ జగపతి బాబు సెంటిమెంట్ సీన్స్ చాలా బాగున్నాయి అఖిల్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంది సినిమా సూపర్గా ఉంది మన అఖిల్ చాలా బాగా చేశాడు అఖిల్ మంచి పేరు వస్తుంది కంబ్యాక్ మూవీ అఖిల్ చాలా బాగుంది నాగార్జున ప్రొడ్యూస్ చేసిన మంచి కాస్ట్లీగా క్వాలిటీగా తీశాడు మూవీ బాగుందండి మూవీ చాలా బాగుంది అఖిల్ ఈ మూవీ లాంచింగ్ మూవీ ఈ మూవీతో అఖిల్ తెలుగు ఆడియన్స్లోకి వెళ్ళిపోతాడు లోపలికి మూవీ బాగుంది భయ్యా మూవీ బాగుంది అఖిల్ యాక్టింగ్ బాగుంది అఖిల్ డాన్సెస్ ఫైట్స్ మెయిన్గా అండ్ టేకింగ్ మూవీ ఫిలిం టేకింగ్ ఇంత సింపుల్ స్టోరీ నీట్గా డీటెయిల్గా నైస్గా తీసుకెళ్ళారు ఫీల్ గుడ్ మూవీ టోటల్ ఫీల్ గుడ్ మూవీ హీరో యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ జయపతి గారు రమ్యకృష్ణ గారు వెరీ సినిమాకి మంచి అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళు ఉండడం ఇప్పుడు చూడటం జరిగింది కానీ ఇందులో సందేహం లేదు సినిమా బాగుంది ఎందుకంటే బాగుందని కారణం ఏంటంటే బోర్ అనేది లేదు స్టార్టింగ్లో చిన్నపిల్లకాయలు అప్పటి నుంచి తీసుకున్న స్టోరీ చిన్నపిల్లకాయలు అప్పటి నుంచి తీసుకొని వాళ్ళ లైఫ్లో లవ్ సక్సెస్ అయ్యేదాకా నడిపించాడు కథని హలో మూవీ ఇట్స్ క్యాప్షన్ ఇట్స్ ఎ క్యాచీ క్యాప్షన్ టైటిల్ చాలా క్యాచీగా ఉంది ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు లైక్రెడ్డి గారు 50th ల్యాండ్ మార్క్ మూవీ 50th మ్యూజిక్ కూడా చాలా కంపోజింగ్ కూడా చాలా బాగా చేశారు నైస్ మూవీ బాగుంది